యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అది దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉండాలని, అందుకు విస్తృత అధ్యయనం, నిపుణులు, క్రీడాకారులతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేయాలన్నారు. తెలంగాణ క్రీడా విధానంపై జూబ్లీహిల్స్లోనే తన నివాసంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను అధికారులు సీఎంకు వివరించగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. మరో 10 రోజుల్లో స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అన్నారు. వచ్చే 2 ఏళ్లలో జాతీయ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ను సంప్రదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.